హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క ఫైనల్ ఆన్సర్ కీ అనేది అప్లోడ్ చేశారు. సో ఎవరైనా చూడనట్లయితే వాటిని ఎప్పటి వరకు చూసుకోవచ్చు, అలాగే మెయిన్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే వివరాలు మనం చూద్దాము, ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఓకేనా? సో కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిక్లేర్ ద రిజల్ట్ ఆఫ్ జీడీ ఆన్ 26/2019. సో లాస్ట్ మంత్ 20th మనకి రిజల్ట్ అనేది ఇచ్చారు కదా. సో అలాగే మనకి ఆన్సర్ కీ అనేది ఇచ్చారు, దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనకి కమిషన్కి మనం చెప్తే కనుక కరెక్ట్ ఆన్సర్ ఏదో చూసి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. సో ఆ ఫైనల్ కీ అనేది నిన్న మనకి రిలీజ్ చేశారు. సో ఎవరైనా ఆ ఫైనల్ ఆన్సర్కి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక 10/7/2000 అంటే 10th జులై నుంచి నెక్స్ట్ మంత్ 9th వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్ అనేది లేదంటే లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడమే అన్నమాట. సో ఈ లింక్ అండ్ ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఫైనల్ ఆన్సర్ కీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలా అని ఇస్తే కనుక మీకు నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీ అడ్మిషన్ సర్టిఫికేట్, మీ అడ్మిట్ కార్డులో ఉన్న యూజర్ ఐడి అంటే మీ రోల్ నెంబర్ కానీ రిజిస్టర్ నెంబర్ కానీ అయి ఉంటుంది మీ యూజర్ ఐడి. సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ పాస్వర్డ్ అవుతుంది. సో అది ఈ రెండు ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే కనుక ఫైనల్ ఆన్సర్కి ఏంటి, ఫైనల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది, ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ నోటీస్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ నోటీస్ చూద్దాము. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎప్పటి నుంచి ఉంటుంది అనేది కూడా మనకి నోటీస్ అనేది ఇచ్చారు, ఓకేనా? సో మార్క్స్ అనేవి 5th అప్లోడ్ చేశారు, అలాగే 10th ఫైనల్ కీ అనేది అప్లోడ్ చేశారు. సో దట్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుస్తుంది. అలాగే మీకు రిజల్ట్ ఇచ్చినప్పుడు ఒక రైటప్ అంటే మీకు ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ అనేది ఇచ్చారు కదా. సో దాంట్లో క్లియర్గా ఏమని మెన్షన్ చేశారంటే ఎనీ డిస్క్రిపెన్సీ విత్ రెస్పెక్ట్ టు ద క్యాండిడేట్స్ డాటా ఆర్ రిజల్ట్ మే బీ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద కమిషన్ బై 31st. సో మీ డీటెయిల్స్ కానీ లేదంటే మీ రిజల్ట్లో ఏమన్నా లోటుపాట్లు జరిగితే లేదంటే మీరు కరెక్ట్గానే ఆన్సర్ పెట్టి వాళ్ళకి రాంగ్ ఆన్సర్ ఇచ్చినా లేదంటే మీరు ఫైనల్ కీ చూసుకున్నప్పుడు మీకు మార్క్స్ బాగానే వచ్చి కానీ మీ లిస్ట్లో మీ నేమ్ లేకపోయినా, సో ఇలాంటి ఏమన్నా ఇష్యూస్ కనుక మీకుంటే కనుక 31st లోపు మీరు కమిషన్ని అప్రోచ్ అవ్వాలన్నమాట. సో కమిషన్ అప్రోచ్ అవ్వడానికి మీకు ఆన్లైన్ అప్లికేషన్, మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, సో దాన్ని ప్రింటౌట్ అనేది మీరు కమిషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్వాలిఫై అయిన వాళ్ళకి సో 1st ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది మీ పీఈటీ ఆర్ పిఎస్టీ షెడ్యూల్ అనేది. ఆగస్ట్ 1st నుండి స్టార్ట్ చేస్తున్నారు. సో రెడీగా ఉండండి, నెక్స్ట్ మంత్ 1st నుండి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎప్పుడు డేట్ వస్తే అప్పుడు మీకు పీఈటీ అనేది ఉంటుంది, ఓకేనా? అలాగే మీ ఎగ్జామ్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా, మీ నేమ్స్ కానీ ఇంకేమైనా కరెక్షన్స్ కానీ ఉంటే కనుక, మీ ఎగ్జామ్ స్కోర్ కానీ ఇలాంటివి ఉంటే కనుక మీ ఆన్లైన్ అప్లికేషను అలాగే మీ స్కోర్, మీరు ఫైనల్ కీ తర్వాత మీ స్కోర్ చూసుకుంటారు కదా, సో ఆ రెండింటిని మీరు కమిషన్కి రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ రీజియన్లో అయితే అప్లై చేశారో ఆ రీజియన్లోనే చూసుకోవచ్చు, బట్ 31st లోపే, ఎంత 31st లోపే, తర్వాత ఇంకా అసలు అలౌ చేసేది ఉండదు అన్నమాట. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి రెడీ అవుతున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.